అవరోధాలన్ని ఉన్నా ఆటంకాలన్నీ వచ్చినా నీ గమ్యం చేరే వరకు వెనుదిరిగి నువ్వు చూడకు. ఆకలి పసి బిడ్డల కుక్క మెతుకు పెట్టలేని చేతులు నాకెందుకు ఇచ్చావని ఓ ప్రభు. దుఃఖపడే కన్నులను తుడుచుట కాదు, ఆ దుఃఖ స్థితి మార్చేసే శక్తి నాకు ఇవ్వలేదని కుమిలి కుమిలిపోయే మనసును కూడా తీసుకో. దైవ స్తోత్రము పిరిగా గుండెను నింపుకో, భారమంతా తనపై వేస్తూ బాధ్యతలను తలపై మోస్తూ Mother Teresa lived in this world a beautiful life, and this year we are having the anniversary of Mother Teresa's 20th anniversary of her passing away from this world. And let us all stand for a minute and in silence let us pay a tribute to her. Kindly be seated. Now we have dance by St. Francis Junior College girls. Thank you.
పిలవని దైవములా వచ్చేలా పలుకుతున్నావు, మా బతుకులకు నీవే దారి చూపుతున్నావు. మాకెవ్వరు ఈ లోకంలో లేరు, వలి దేవులకు ఔషధము ప్రేమ నువ్వే అయ్యావు. అమ్మా నీ కన్నులలో ఎన్ని ప్రేమ సాగరాలో, thank you dear children for the beautiful performance. You have really given us the beautiful message how Mother Teresa lived a motherly life in this world. Once again I express my gratefulness to St. Francis Junior College girls and the management. I now welcome His Grace Most Reverend Tumma Bala, Archbishop of Hyderabad, TCBC Chairman, Chairman of Divyavani TV Channel, Chairman of Amrutavani Communication Center. Your Grace, I welcome you to the dais. And you know, Most Reverend Tumma Bala, the Archbishop of Hyderabad, is a person of simplicity, a person of responsibility, transparency, and is a person always living a value-based life. Your Grace, we welcome you. I also welcome Rajeshwar Rao Garu, MLC. He's a person, down-hearted person. Interaction with him gives how simple he is. And is the one who always running towards and marching towards serving the community. And we are very happy, dear sir, to have you in our midst this afternoon. I also welcome Jayasudha Garu, former MLA and cine actress. We know how faithful she is towards God, how much she trusts in God the Almighty, and also she always makes her faith to be lived in action. And today, this evening, we are very glad to have you, dear ma'am. I also welcome Surya Narayana Garu, Telugu cine writer, and is the one who has won so many Nandi awards. And yes, sir, we are very glad enough to have you here in our midst. I also welcome Monsignor Swarna Bernard, Vicar General of Archdiocese of Hyderabad, Director of St. Mary's B Pharmacy College. Dear Father, we are very glad enough to have you in our midst. I welcome Father U Balashauri, CEO of Divyavani TV Channel, Director of Amrutavani Communication Center. Dear Father, welcome. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. నేను మొట్టమొదటిసారి కలకత్తా వెళ్ళినప్పుడు ముఖ్యంగా మదర్ షో చేయడానికి ముందుగా అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితి తెలుసుకుందామని వెళ్ళినప్పుడు అక్కడ ఒక సిస్టర్ని కలిశాను. ఆమె పేరు సిస్టర్ గెట్రూడ్.
మదర్ తెరేజా తర్వాత మూడవ వ్యక్తి మదర్ చారిటీ సంస్థలో చేరిన వ్యక్తి ఆమె. ఆమె ఒకటే చెప్పింది, మదర్ గురించి మీరేం చెప్తున్నారంటే, ఫాదర్ మదర్ హ్యాస్ షోన్ గాడ్ ఇన్ ఎవ్రీ వన్. మదర్ తెరేజా కుష్ఠరోగుల్లో దేవుణ్ణి చూసింది, అందుకే ఆ దేవుణ్ణి సేవ చేసుకుంది. ఆమెకి ముస్లిం కనబడలేదు, క్రైస్తవుడు కనబడలేదు, హిందూ కనబడలేదు, మనుషుల్లో భగవత్ స్వరూపం కనబడ్డాడు. అందుకే మనుషుల్లో మనిషి దేవుడు ఆ మనిషి రూపంలో ఉన్నాడని ఆమె గుర్తించి నమ్మి, ఈ అత్యల్పులలో ఏ ఒక్కనికి చేసినా అది నాకు చేసినట్లే అన్న ప్రభు యొక్క వాక్యాన్ని ఆమె పూర్తిగా నమ్మి, మరి మనం చూసినట్లయితే మనుషుల్ని మనుషుల్లో భగవద్ దర్శనం చేసుకొని పునీతురాలయ్యింది. ఈరోజు మనం చెప్పాలంటే ఆమెకి ఒక మతము ఒక కులము ఏది అడ్డు రాలేదు, అడ్డుగోడలన్నీ అధిగమిస్తూ మదర్ అయ్యింది. మరి మన ఆకెళ్ళ సూర్యనారాయణ గారు కూడా అక్కడికి వెళ్ళి ఒక వారం రోజుల పాటు అక్కడ ఉండి వాళ్లతో ఉండి ఆ మదర్ అనే షోని రాశారు. కాబట్టి ఈ మదర్ ఈరోజు మరి మనందరికీ కూడా అవసరము, ఆమె సందేశం ఎంతైనా అవసరము. ఈ మదర్ తెరేజా ఫిల్మ్ ఫెస్టివల్ను అమృతవాణి సంస్థ, అమృతవాణి కమ్యూనికేషన్ సెంటర్ సికింద్రాబాద్, అదేవిధంగా సిగ్నీస్ ఇండియా విభాగమైన సిగ్నీస్ టిఎస్ ఏపీ విభాగము సంయుక్తంగా మరి దాదాపు 30 సినిమాలు ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసిన సినిమాలను మరి ఒక చోట చేర్చి వాటిలో ఎవరికి కావాల్సింది వాళ్ళు, అంటే ఎన్నో సంస్థలు వచ్చాయి ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా, వారందరికీ ఈ సినిమా ప్రదర్శన చేశాము. అనేక సంస్థలు పాల్గొని ఈ సినిమాలను తిలకించి దాని యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే మదర్ తెరేజా యొక్క సందేశము బ్రతకాలి, ఆ సందేశము మనందరికీ కూడా ఎంతో అవసరము, ముఖ్యంగా అడ్డుగోడలు ఎన్నో మనం సృష్టించుకుంటూ జీవిస్తూ ఉన్న ఈ సమయంలో ఆ సందేశము ఎంతైనా అవసరము అని చెప్పి చెప్పడానికి ఆమె లెగసీ, ఆమె ఏదైతే మరి భారతదేశం అంటే మదర్ తెరేజా, మదర్ తెరేజా చేసిన సేవ ప్రపంచవ్యాప్తంగా కొనియాడబడింది. మరి ఈరోజు అందుకే ఈ మదర్ తెరేజా ఫిల్మ్ ఫెస్టివల్ని ఏర్పాటు చేశాం. మరి ఈరోజు ప్రత్యేకించి ఆమెను ఒకసారి గుర్తు చేసుకుంటూ, 20 సంవత్సరాలు అప్పుడే అయ్యింది ఆమె ఈ లోకాన్ని విడిచిపెట్టి, కానీ ఆమె స్ఫూర్తి ఎందరో జీవితాలలో మహానుభావులను చేసింది అనడంలో ఆశ్చర్యం లేదని నేను అనుకుంటున్నాను. ప్రత్యేకించి ఈరోజు మరి ఆమెను తలుచుకుంటూ మరొక్కసారి అదే స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలని, మరి ముఖ్యంగా ఈరోజు ఈ సందర్భంగా కూడా మరి మన ముఖ్య అతిథులు 4 సోషల్ సర్వీస్ యాడ్స్ను కూడా రిలీజ్ చేయబోతూ ఉన్నారు. ఎందుకంటే మదర్ తెరేజా అంటే సంఘ సేవ, మదర్ తెరేజా అంటే మనుషుల్ని మానవత్వంతో నింపడం. అందుకే 4 సోషల్ సర్వీస్ యాడ్స్ అమృతవాణి దివ్యవాణి టీవీ సంయుక్తంగా నిర్మించాము, వాటిని ఈరోజు రిలీజ్ చేయబోతూ ఉన్నాం ప్రజల యొక్క ఉపయోగార్థం. కాబట్టి ఈరోజు మనందరికీ కూడా ఆనందదాయకమైన ఈరోజు, ప్రత్యేకించి మన అతిథులందరినీ మరొకసారి ఆహ్వానిస్తూ, మరి సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ, అదేవిధంగా ప్రెస్ ఫ్రెండ్స్ని మీడియా ఫ్రెండ్స్ని కూడా ఆహ్వానిస్తూ మరొకసారి ఈ మదర్ తెరేజా ఫిల్మ్ ఫెస్టివల్ని ముగింపు సందర్భంగా ఈ వేడుకల్లో పాల్గొన్న మీ అందరికీ మరొకసారి ఆహ్వానాన్ని పలుకుతూ ముగిస్తూ ఉన్నాను. I now invite His Grace Most Reverend Thummabala, Archbishop of Hyderabad, to give his valuable message. I am very happy to be here to participate in this program. It's a great thing, and also
we have taken this occasion also to perpetuate and thank publicly Mother Teresa and to carry on her legacy. She has been one of the few persons who brought all the humanity together, perhaps all nations also, together on one platform. That's why she has been received all continents. There are little more than 5,000 sisters working in 5 continents and in nearly 500 communities. And our Indian sisters also are working in many of the continents. And she brought that way everybody, even socialist countries, communist countries also today have Mother Teresa's sisters, and that is why she united the humanity itself, passing on the message that we are all brothers and sisters of one God, and also an instrument of love, compassion, going out especially to the downtrodden, destitute, dying, all the street children, people, old, abandoned, and also lepers, and things like that always. I only narrate one incident when she was cleaning the wounds of a leper. Two of her own classmates happened to come, and they did not even approach her, was terribly scared, a leper, big wounds, pus coming out, and Mother Teresa handling it with love, cleaning it, and things like that. And her own friends, classmates perhaps, they came all the way from her own country to India, to Calcutta, and said, how are we able to do all that? If somebody gives us millions of dollars, we will not do. And Mother Teresa, staring at them, said, neither will I do. But how is it that you are able to do? For what reason are you able to do it? Even lakhs of millions of dollars somebody gives, I will not do this work at all. I am doing, seeing my own Lord, my own Jesus, my own God in this brother of mine, sister of mine, and seeing them in God, seeing God, my own Jesus, also seeing them in God, accepting them as my brother, my sister, I am able to do. That is why she became world famous, and one person, at least one of the few people who could bring all nations on one platform as brothers and sisters. That is why already in 1979 she was awarded with a Nobel Prize. I know what it means, what a recognition for her own services. Destitute, dying, abandoned, street children, street people, lepers, old, aged, and today. That is the reason why she received Nobel Prize already in 1979, and in 1980, the Indian government accorded to her Bharat Ratna,
the highest honor already she receives as the citizens of India. That's why we need to be very proud that she received, she raised to that level. The Roman Catholic Church raised her to sainthood, and she is considered today Saint Mother Teresa. That is the recognition she had. Therefore, if so, we are happy and feel very proud to do this, to carry the legacy, uniting love, also the divine dimension in human person, recognizing God's image and them, people also, as sons and daughters of God, brothers and sisters of one human family. That is the message. And we also have in our archdiocese two communities at Clock Tower, also New Bayaguda. And you could go and see the type of ministry, apostolates, they do there to the downtrodden, dying and destitute, AIDS patients, lepers, aged. And you will see the replica of Mother Teresa in these convents also. That's why I once again say that it is a great privilege and also honor to have this memory. And yes, the message of love, compassion, doesn't matter who. All brothers may be belonging to different religions, different countries, different language groups, and also cultures perhaps, but as God's children, God's sons and daughters, we belong to one human family. That is the basis on which all of us have to come. And Mother Teresa is a very good example also for that. Therefore, as we celebrate, we also need to think about her and also participate in our own vision, in our own service, especially for the downtrodden, destitute, dying, also aid patients, also lepers, concerned in doing all the best our service. I congratulate for Balashevri, for Maridas, and Father Fatima Reddy, who has organized this program here, and all those who are connected to Amritavani, Divyavani, and Cygnus, and all those who cooperated also. We appreciate very much. Once again, I wish you all the best and every success. God bless you all. Thank you. Thank you, Your Grace, for your beautiful message, enlightening us with various insights about Mother Teresa. In our midst, we have famous Tollywood music director, Mr. Anoop. We heartily welcome you. I now invite His Grace Most Reverend Tummabala, Archbishop of Hyderabad, Rajeshwar Rao Garu, MLC, to come and garland the portrait of Mother Teresa, expressing our tribute to her. Thank you, Your Grace, Rajeshwar Rao Garu, and the dignitaries. I now invite Mr. Surya Narayana Garu, famous Telugu cine writer and the one who received numerous Nandi Awards, to give his valuable message. Mother Teresa chanipoyi 20 samvatsaralu ayinda ani manave aacharyapoyanta kalam ayipoyindi aina ivvala ee sandarbhanga malli
స్ఫూర్తిని కలిగిస్తూ ఆవిడ ఆశయాల్ని మళ్ళీ పురాణకీతం అవుదాం అనే ఉద్దేశంతో ఈ సభలు ఏర్పాటు చేసిన అందరికీ క్రిస్టియన్ అసోసియేషన్స్ వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మదర్ తెలుసా అంటే ప్రేమ, ప్రేమే ఆవిడ, ప్రేమ మూర్తి ఆవిడ. కంపన్సేషన్ ప్రజల పట్ల ఆవిడ చూపించే కారుణ్యమే ఆవిడ అంత స్థితికి తీసుకెళ్ళింది. ఆవిడ ప్రేమ, ప్రేమలోనే బతికింది. మేము అక్కడికి వెళ్ళాము, ఆవిడ గొప్పతనం తెలుసుకోవడానికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత కరిగిపోయాను. ఆవిడ ఒక మదర్ చెప్తుంటే ఆవిడ పాదాలు పట్టుకున్నాను వెంటనే. అంత చెలించిపోయాను ఆవిడ చెప్తుంటే. ఆవిడ కుష్ఠరోగులకు చేసిన సేవను చూస్తుంటే అసలు మనిషి అన్నవాళ్ళు అలా చేయగలరా అనిపించింది. వెంటనే ఆవిడ పాదాలు తాకాను. ఎందుకు తాకానంటే ఎమోషనల్ అయిపోయాను. ఆవిడ మదర్ తెరిసాతో కలిసి పనిచేసిన ఆవిడ, అప్పటికి చిన్న వయసు అయి ఉండొచ్చు, ఇప్పుడు చాలా పెద్ద ఆవిడ. ఆవిడ అది ఆవిడ ఎంత గొప్ప మనస్సుంటే కుష్ఠరోగిని ఒక బుళ్ళో పడుకోబెట్టి ఆవిడ అన్నం పెట్టింది. ఆ మహాతల్లి అంటే ప్రజల పట్ల ఎంత కారుణ్యం, ఎంత ప్రేమ, ప్రేమ కోసం బతికిందో ఆవిడ అర్థమైన తర్వాత ఆవిడ మీద నాటకం రాయాలి, నాటకం రాయడం వల్ల నా జన్మ ధన్యం అవుతుంది అనుకున్నాను నేను. అంతకే అంత బాగాను నటించారు బిఎం రెడ్డి గారు, దాన్ని ఆయన నిర్వహణ చేశారు తుమ్మల బాలాగారు ఆధ్వర్యంలో. ఆ నాటకాన్ని చాలా బాగా ప్రదర్శించారు. ఆ చూసిన తర్వాత ఆవిడ మొత్తం చేసిన సేవలో ఒక పదోవంతు నేను స్టేజ్ మీద చూపించగలిగానే అనిపించింది నాకు. అంటే అంత మహోన్నత వ్యక్తిత్వం ఉంది ఆవిడకి. ఆవిడ కూడు గుడ్డ లేని వాళ్ళు బీదవాళ్ళు కాదు, కూడు గుడ్డ లేని వాళ్ళు బీదవాళ్ళు కాదు. ఎవరైతే ప్రేమ లేకుండా బతుకుతారో, అటెన్షన్ లేకుండా బతుకుతారో వాళ్ళే బీదవాళ్ళు అని చెప్పారు. అంటే అలాంటి వాళ్ళకి మనం ప్రేమ అందించాలి. ఆ ప్రేమ అందించడం వల్లనే భగవంతుడు దర్శనం ఇస్తాడు అని నమ్మిన మనిషి ఆవిడ. ఆవిడ గురించి మాట్లాడితే ఎమోషనల్ అయిపోతాను నేను. అంటే ఆవిడ జీవితం అలాంటిది. ఐ నౌ ఇన్వైట్ ఇస్ గ్రేస్ మోస్ట్ రెవరెండ్ తుమ్మబాల, ఆర్చ్ బిషప్ ఆఫ్ హైదరాబాద్, టు రిలీజ్ యాడ్ వన్ విచ్ దివ్యవాణి టీవీ ఛానల్ హ్యాస్ ప్రొడ్యూస్డ్ టుడే. నౌ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ ఆగస్ట్ గ్యాదరింగ్ ఐ రిలీజ్ యాడ్ వన్ ఆఫ్ దివ్యవాణి. I congratulate Divyavani, the Chief Executive Officer, the Administrator, all the office bearers connected to that, and also I wish them all the best, further success, also to go ahead and to make this Divyavani God's voice. That's the meaning, Divyavani, also very popular, to spread out good news, happy news, news of love, news of joy, news of compassion, so that also through Divyavani, the humanity will be brought closer and closer also in India and abroad. Thank you. God bless you. అంకుల్ ఇది తీసుకోండి. బర్త్డేనా? లేదు అంకుల్, మా నాన్న సిగరెట్ తాగాక తింటాడు. మరి మీ నాన్నకే ఇవ్వచ్చుగా. మా నాన్న లేడు అంకుల్. ఎక్కడికి వెళ్ళాడు? దేవుడి దగ్గరికి వెళ్ళాడు. నాన్నకి సిగరెట్ అంటే ఇష్టం, నాకు నాన్న అంటే ఇష్టం, అందుకే.
నాన్న గుర్తుగా. అలాగే. చూడండి. హాయ్ అంకుల్, మీ చెత్తను నేను డస్ట్బిన్ లో వేస్తాను, ఇటు ఇవ్వండి. అబ్బాయి, నాకు చెత్త లేదమ్మా. నాకు తెలుసు అంకుల్, కళ్ళు లేవని నన్ను చీట్ చేయకండి. ఐ కెన్ హియర్ అండ్ ఐ కెన్ స్మెల్. మన పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము. యూస్ డస్ట్ బిన్స్. హలో, ఇప్పుడు స్టేషన్లో దిగాను రా, రావడానికి కాస్త టైం పడుతుంది. ఓ పని చేయండి రా, మీరు అక్కడ షాపింగ్ మాల్ దగ్గర ఎదురు చూడండి, నేను వచ్చేస్తాను అక్కడికి. ఓకే. సమస్య ఆగండి. మన దేశంలో 48% మంది మలమూత్ర విసర్జన తర్వాత చేతులు శుభ్రం చేసుకోకపోవడం వల్ల విరేచనాలు, జ్వరాలు వస్తున్నాయి. రోజుకు సగటున 1000 మంది చనిపోతున్నారు. చేతులను శుభ్రం చేసుకోండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎడ్యుకేషన్లో ప్రపంచంలో జ్ఞానవంతుల గురించి, మంచి మంచి ఇంజనీర్ల గురించి, సైంటిస్టుల గురించి, మంచి డాక్టర్స్ గురించి ఎడ్యుకేషన్ ఉంటుంది. దాంట్లో భాగంగా కూడా ఇంజనీరింగ్ సైన్స్ తో పాటు సేవా భావం కూడా ఒక సబ్జెక్ట్ పొందపరిస్తే చాలా సంతోషపడతా అని చెప్పేసి నా వ్యక్తిగత ఒపీనియన్. ఎందుకంటే తోటి వాళ్ళను ఈ దేశం కొరకు దేశాన్ని ప్రేమించాలి, ఈ రాష్ట్రాన్ని ప్రేమించాలి, ఈ ప్రపంచాన్ని ప్రేమించాలి, తోటి మనసులను ప్రేమించాలి. ఎవరైతే కష్టాలు ఉన్నారో, ఎవరైతే బాధలో ఉన్నారో, వారిని ఒక మానవతలో చూసినప్పుడే దానికి చాలా అందం, చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అందులో భాగంగా ఈరోజు తెరస గారు తాను చేసిన గొప్ప కార్యం పరిచర్య, దేవుడు ఏమన్నాయంటే నేను మీకు ఏమైతే ఇచ్చిందో అది ఇతరులకు పంచమన్నాడు. యేసు ప్రభు ఈ లోకంలో ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు, ఎంతో మందిని బాగుపరిచాడు, ఎంతో మందిని స్వస్థపరిచాడు. అదే పద్ధతిలో యేసు ప్రభు గారు చెప్పిన మార్గంలో ఈరోజు మదర్ తెరసా గారు ఎంతో మంది కుష్ఠరులు కానీ,
బాధల్లో ఉన్న వారు గాని అనాథ వాళ్ళను గాని అనాథలు అందరికి సేవ చేసింది మదర్ టెరెసా గారు. దేవుడు ఏదైతే ఆమెకు అవకాశం ఇచ్చిండో చూదా చెప్పకుండా ఆమె పాటించడం, ఆమె జీవితాన్ని సమర్పించుకోవడం చాలా గొప్ప విషయం. అంతేకాదు ఆమె మన భారతదేశం ఈ దేశాన్ని ప్రపంచ పుటలాల్లో ఉంచే పరిస్థితిని తీసుకొచ్చిన వ్యక్తి మదర్ టెరెసా గారు. ఆమె వేరే దేశంలో రాలేదు, ఆమెకు ఓన్లీ ఇండియాలో ఉన్నారు కాబట్టి, ఇక్కడ పరిచయం చేసింది కాబట్టి ఆమె మన దేశంలో ఆ పేరు రావడం చాలా సంతోషకరం. ఆ రీతిలో మనం కూడా ఈ రోజు రాబో దినాల్లో ఆర్చిబిషప్ గారు ఆమెకి ఏ అవార్డ్స్ వచ్చినాయో క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఈరోజు మనంతు పాదం కూడా ఆమెను స్ఫూర్తి చేసుకుని ఆమెను జ్ఞాపకం చేసుకుంటూ మనం తోటి వాళ్ళ ఈ లోకానికి మన దేవుడు జన్మనిచ్చినందుకు మనం కూడా తోటి వాళ్ళ సహాయం చేయాలి. ఈ రాష్ట్రం బాగుకొనకు ఈ దేశంలో ఒక మంచి పరిచయం చేసి ఈ యొక్క ఇండియాలో మంచి మనుషులు ఉన్నారు, ఈ ఇండియాలో మంచి పరిచయం చేసిన వాళ్ళు ఉన్నారు, ఈ ఇండియాలో గొప్ప వ్యక్తులు ఉన్నారన్న పేరు ప్రతిష్టలు తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని మీద ఉంది, మనందరి మీద ఉంది కాబట్టి ఆ రీతిగా ఆమెను స్ఫూర్తి పెట్టుకొని ఈ రోజు మంచి అవకాశం కలిగించినందుకు అదే పద్ధతిలో కూడా మనమందరం సేవాభావంతో ముందుకు పోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. చాలా రోడ్ పైన పడున్న వాళ్ళు, లైక్ రోగాలతో పడున్న వాళ్ళు, వాళ్ళు ఎంత మంచి సర్వీస్ అంటే ఇక్కడ ఇక్కడ మన ఏ1 హాస్పిటల్స్లో కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా అంత మంచి ట్రీట్ చేయలేమో తెలియదు. బట్ ఐ హావ్ సీన్ విత్ మై ఓన్ ఐస్ అండ్ ఆ ప్లే చేసేటప్పుడు ఇట్ వాజ్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ అండి. ఆల్ దోస్ టైమ్ వాట్ వీ హావ్ స్పెండ్, వీ స్పెండ్ అబౌట్ 3-4 డేస్ దేర్ ఇన్ కల్కటా. ఐ వెంట్ విత్ మై మదర్ అండ్ షీ ఆల్సో లైక్ సో మచ్ మూడ్ అనమాట. చాలా షీ వాజ్ ఆల్సో క్రయింగ్ అండ్ ఇంత ఒక వ్యక్తి ఇంత సర్వీస్ చేయగలుగుతారా అని ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది. అండ్ దిస్ ఆల్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ ఫాదర్ బాల గారు అండ్ థ్యాంక్ యూ ఫాదర్ బాల. హీఈస్ అ డైరెక్టర్ ఆఫ్ దట్ ప్లే. మదర్ టెరెసా ఫిలిం ఫెస్టివల్ అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అండి. అండ్ సో మచ్ అంటే 30 మూవీస్ ఇక్కడ ప్లే చేస్తున్నారని చెప్పారు. ఐ మిస్ ఇట్ బట్ ఐ లవ్ టు వాచ్ ఇట్ అగైన్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ టు బీ హియర్ అండ్ మీట్ యు ఆల్. వన్ పల్లవి అండ్ డెడికేట్ టు మదర్. ఇఫ్ యు నో ఇట్ ప్లీజ్ జాయిన్ మీ ఇన్ సింగింగ్. దిస్ ఈజ్ ఫ్రమ్ మదర్స్ ప్లే అండి. ఈ సాంగ్ విన్నారో లేదో తెలీదు బట్ ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్ సాంగ్. ఇట్ గోస్ లైక్ దిస్. వెళుతూనే ఉండు నువ్వు, వెళుతూనే ఉండు అలా 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 సింగ్. వెళుతూనే ఉండు నువ్వు, వెళుతూనే ఉండు అలా 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 అలా. అవరోధాలన్నీ ఉన్నా, ఆటంకాలన్నీ వచ్చినా, నీ గమ్యం చేరే వరకు తిరిగి నువ్వు చూడకు. వెళుతూనే ఉండు నువ్వు, వెళుతూనే ఉండు అలా 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 అలా. ఆకలి పసి బిడ్డల కుక్క మెతుకు పెట్టలేని చేతులు నాకెందుకు ఇచ్చావని ఓ ప్రభు. దుఃఖపడే కన్నులను తుడుచుట కాదు, ఆ దుఃఖ స్థితి మార్చేసే శక్తి నాకు ఇవ్వలేదని కుమిలి కుమిలి పోయే మనసును కూడా తీసుకో. దైవ స్తోత్రము పిరిగా గుండెను నింపుకో, భారమంతా తనపై వేస్తూ బాధ్యతలను తలపై మోస్తూ. వెళుతూనే ఉండు నువ్వు, వెళుతూనే ఉండు అలా అలా అలా.
త్యాగంతో తెరిచిపో కుటుంబమను గోడను విశ్వ కుటుంబివై మరచిపో నా రక్తం నా బంధం నా ఊరు నా దేశం నా కులం నా మతం నా భాష స్వార్థమనే గోడలను మయా దేవదేవుని మందిరమను భావనతో వీడిపో అన్ని గోడలు అధిగమించి నిన్ను నీవే జయించి పూటకు తిండి లేక నార్దులు చస్తున్న రేపటి మన వళ్లకు కోట్లు కూడబెట్టుటెందుకు రోగాలతో గాయాలతో కుమిలి కుమిలి కుళ్ళిపోతున్నా భోగాలతో తులతూగే మానవుడు కరగడెందుకు మనిషి పైన మనిషికింత నిర్లక్ష్యం ఎందుకు చేయగలిగి ఉండి కూడా సహాయపడరు ఎందుకు పలు ప్రశ్నలు నిన్ను నిలుగున చీలుస్తున్నా పలు చింతలు నిలిచితి బలి కాలుస్తున్నా వెళుతూనే ఉండును వెళుతూనే ఉండు అలా 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 వెళుతూనే ఉండును వెళుతూనే ఉండు అలా 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 థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం. గ్రేట్ పీపుల్ ఆర్ నాట్ మేడ్, దే ఆర్ బోర్న్. మదర్ టెరిసా వాజ్ వన్ సచ్ హార్బింగర్ ఆఫ్ ఎ హ్యూమన్ మూమెంట్ దట్ ఫెచ్డ్ షెల్టర్, క్యూర్ అండ్ కేర్. షీ అబ్జార్బ్ ద పెయిన్ ఆఫ్ క్రిటిసిజం టు అటెండ్ ద ఎయిలింగ్ లాట్. ఇన్ ఎ మెటీరియలిస్టిక్ వరల్డ్, Mother was a source of solace to every human being in times of adversities and crises. This is the reason an unknown traveler to India emerged as the mother of innumerable suffering people. Martin Luther King once said that to rule is to serve. This is the wholesome message of our beloved mother's life. She served many and ruled the hearts of limitless people globally. Human touch is the signpost of her long life. Careful attendance on the destitute, demoralized, and dejected continued to be the hallmark of her unending fame. In times when science and technology was taking grip over every walk of life, Mother stood steadfast in the path less engagement of distributing compassion to the world around. Undeterred by any cynical menace, Mother served to spread light in the dark hours of the degeneration of human values. She was one in modern times who became a god in living poise. Her journey on earth is blessing to human race and a boon to the neglected millions. Mother's departure from the physical abode is a curse to lament upon. And Nadrushlo, Mother Teresa sent Devudu manaku pampinchina oka angel ani nenu anukunnanu. Of course, మన దేశం కూడా
అదే అనుకుని ఆమె చేసిన సేవకి భారతరత్న ఇచ్చారు. నా దృష్టిలో ఆమె నాకు భారతమాత, అండ్ ఎవ్రీడే ఐ ప్రే టు హర్ బికాస్ షీఈస్ సెయింట్ మదర్ తెరసా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ భాషౌరి గారు. థ్యాంక్స్ మచ్. విచ్ రైజెస్ ది ఆల్టిట్యూడ్ ఆఫ్ ద మల్టిట్యూడ్ విత్ దిస్ సెంటిమెంట్స్ ఆఫ్ గ్రేట్ఫుల్నెస్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్రెస్ మై హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ టు హిస్ గ్రేస్ మోస్ట్ రెవరెండ్ తుమ్మా బాలా ఆర్చ్ బిషప్ ఆఫ్ హైదరాబాద్ ఫర్ అక్సెప్టింగ్ ది ఇన్విటేషన్ ఫ్రమ్ సిగ్నిస్ అండ్ అమృతవాణి అండ్ కమింగ్ హియర్ అండ్ గ్రేసింగ్ దిస్ ఒకేషన్ అండ్ బ్రింగింగ్ లాట్ ఆఫ్ మీనింగ్ ఫర్ దిస్ యువర్ గ్రేస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సిగ్నిస్ అండ్ అమృతవాణి ఐ ఎక్స్ప్రెస్ మై హార్ట్ ఫెల్ట్ గ్రాటిట్యూడ్ టు యూ. థ్యాంక్ యూ డియర్ గ్రేస్. I also express my gratefulness to MLC Rajeshwar Rao garu for helping us in various means to organize this program. He has gone out of way in so many ways for helping us to make this film festival a successful one. Rajeshwar garu, we express our gratefulness to you. And also I express my thankfulness to Jayasudha garu. She has been an instrument in helping many people in so many ways, and also her faith is wonderful, and today she has come here and expressed her sentiments about Mother Teresa. Dear madam, thank you very much for your presence. I express my heartfelt thanks to Surya Narayana garu for being here and gracing this occasion and making it a success by your presence. Thank you very much. Also, I express my gratefulness to Monsignor Swarna Bernard, Vicar General of Archdiocese of Hyderabad, Director of St. Mary's B Pharmacy College, for being here and also for giving us this auditorium and helping us in various means by providing the required things for the program. Dear Father, thank you very much. I express my gratefulness to Father Sundar, Father Dayan, for helping us in various means by giving so many required things for us for today's program. Dear Fathers, thank you very much. Also, my sentiments of gratitude goes to Mr. Jude, Anand, Raja, and Sharad Maradi and Divyavani camera personnel and all the ones who are really helping us in various required things for us for this program. All of you, I express my heartfelt gratitude on behalf of Cygnus Telangana and Andhra Pradesh. Thank you very much. Also, I express my gratefulness for all the institutions around this place. St. Anne's High School, St. Francis High School, St. Francis Junior College, and St. Mary's Institutions, St. Patrick's School, and other institutions who have really participated in Mother Teresa Film Festival and gained a message for your life. For all these institutions, I express my gratefulness. And also, my heartfelt gratitude goes to St. Francis Junior College students and the management for your wonderful performance in this program and helping us to understand what exactly Mother Teresa is by your dance. Thank you, dear children and the management. And my gratitude goes to everyone present here. It is your presence which has brought lot of meaning for this program. Thank you for participating in this program. God bless you.